హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రత్నకుమారి ఫ్రమ్ పార్థా డెంటల్ నెల్లూరు బ్రాంచ్. మనకు పార్థా డెంటల్ నెల్లూరులో బాబో ఐస్క్రీమ్ ఆపోజిట్ లేన్లో ఉందండి. ఎల్ఐసి బిల్డింగ్కి ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. గత కొంతకాలంగా మేము పార్థా డెంటల్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. మరి దంతాల గురించిన అవగాహన మరి అందరిలో కలగడానికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇంతకుముందు మేము బ్రషింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడాము, హైజీన్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత మిస్సింగ్ టూత్ గురించి, ఇలా చాలా టాపిక్స్ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. కొన్ని ఇంప్లాంట్స్ గురించి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ గురించి, వీటన్నిటి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. మనకి పార్థా డెంటల్ హోల్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 100 బ్రాంచెస్ వరకు ఉన్నాయండి. మరి కొత్త స్కీమ్స్, 1 రూపీ స్కీమ్ అనేది మనకి పార్థా డెంటల్లో మాత్రమే ఉంది. మనము తేలికైన ఇన్స్టాల్మెంట్స్లో మనము మన ట్రీట్మెంట్ ఖర్చుని మనము పే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 100 బ్రాంచెస్లో ఉన్న డాక్టర్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. మరి నాకు డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని, నేను పార్థా డెంటల్తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు నేను మీకు నమలటం గురించి, నమలటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతానండి. కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను, నమలడం అనేది ఎంత ఇంపార్టెంట్, మరి పళ్ళు అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్, నమలే దాంట్లో మరి డైజెషన్లో వీటన్నిటిలో ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తాను. ముందుగా పళ్ళు అనేవి సరిగ్గా మనకి హైజీన్గా, తర్వాత ప్రాపర్గా అలైన్మెంట్లో ఉన్నప్పుడు మనం నవలే ప్రాసెస్ మనకి మన శరీరానికి ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం నవలడం అనేది ఎందుకు నవలుతామంటే, మన ఫుడ్ ఏదైతే తీసుకుంటామో దాన్ని చిన్న చిన్న పార్టికల్స్గా కొరకడానికి, తర్వాత నమిలి వాటిని బాగా అంటే మెత్తగా నవలడానికి మనకు పళ్ళు అనేవి చాలా అవసరము. మరి ఈ తిన్నది మన ఫుడ్ ఏదైతే మనం తింటున్నామో దాంట్లో న్యూట్రియంట్స్ అని అంటే ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో మనం బాగా నమిలినప్పుడు మాత్రమే, మనం మింగినప్పుడు దాంట్లోని పోషక పదార్థాలన్నీ త్వరగా మనకి బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మనము పళ్ళు లేకుండా, సరిగ్గా నమలు లేకుండా మనం ఫుడ్ మింగినట్లయితే దాంట్లో ఉన్న పౌష్టిక ఆహారం ఏదైతే పౌష్టిక పదార్థాలు ఉంటాయో అవి తొందరగా మనకి జీర్ణం అనేది అవ్వవు, మనకి బ్లడ్లోకి బాడీలోకి రావు. తర్వాత ఏంటంటే మనము బాగా మెత్తగా నవిలి మింగడం ద్వారా ఏమవుతుందంటే, మన బాడీ హెల్తీ వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మన ఫుడ్ మెత్తగా నవిలి మింగినప్పుడు అన్హెల్తీగా అంటే సరిగ్గా అది అబ్జర్వ్ అవ్వకపోవడం, మన బాడీ వెయిట్ ప్రాపర్గా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. తర్వాత మనం బాగా నవిలి మింగడం అనేది మనం ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాం, దాని టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి కూడా మనకి పళ్ళు అనేవి చాలా అవసరము. అలాగే మనం నవిలేటప్పుడు మనకి నోట్లో ఈ సెలైవా ఏదైతే ఉందో, ఇంగిల్ అంటాం కదా, అది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా వాషౌట్ అయిపోతుంది, అంటే పళ్ళు హెల్తీగా ఉండడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో బాగా నవలడం ద్వారా మనకి లోపల సెలైవా అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా నవలడం ద్వారా మనకి ఈ చీక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మజిల్స్, వాటికి ఎక్సర్సైజ్ అనేది బాగా జరుగుతుంది, బ్లడ్ సప్లై బాగుంటుంది. తర్వాత మన ఫేస్ కాంటూర్ ఇది మెయింటైన్ చేయడానికి ఈ చూమింగ్ అనేది అంటే నమలడం అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి మన తిన్న పదార్థాలు ప్రాపర్గా మనము బాడీలో అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటంటే చాలా కొన్ని పదార్థాలు ఉన్నాయి ఏవైతే మనకి తొందరగా బాడీలో అబ్జర్వ్ అవ్వవు అంటే డైజెస్ట్ అవ్వవు అన్నమాట. ఎలాగంటే ఈ రా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఫ్రూట్స్, వీటిలో సెల్యులోస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవేంటంటే మనము బాగా నవిలి కొరికి మనం దాన్ని బాగా గ్రైండ్ చేసి తినకపోతే ఏమవుతుందంటే లోపల అది తొందరగా అబ్జర్వ్ అనేది అవ్వదు, తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. సో దానికోసం మనకి పళ్ళు అనేవి నవలడం అనేది చాలా ఇంపార్టెంట్. నవలడం అనేది ఎప్పుడు మనకి సాధ్యమవుతుందంటే పళ్ళన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా నవలగలం. ఎక్కడైతే పళ్ళు మిస్ అయిపోయి ఉంటాయో, లేకపోతే అరిగిపోయి ఉంటాయో, సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయక బ్లీడింగ్ గమ్స్ ఉంటాయో, ఇట్లాంటి అన్హెల్తీ సిచ్యువేషన్స్ అంతా ఇట్లా ఏమవుతుందంటే మనం ప్రాపర్గా నవ్వి మన ఫుడ్ అనేది మనం మింగలేము అనమాట. సో అందుగురించి మనం ప్రాపర్గా నవలడానికి మన పళ్ళు అనేవి సరిగ్గా ఉండాలి. మీ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఏ విధంగా మనం ప్రాపర్గా నవిలి దాన్ని మింగాలనేది ఒక నేను ఒక వీడియో నేను మీకు చూపిస్తాను. ఇది మనం చూస్తున్నామండి, మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పుడు అది నోట్లో మనకు అన్ని టీత్ ప్రాపర్గా ఉన్నప్పుడు
చూయింగ్ అనేది అంటే నమలడం అనేది ప్రాపర్గా జరుగుతుంది ఫుడ్ పార్టికల్స్ని. ఆ ఫుడ్ని మనం సన్నగా చిన్నగా చేసి దాన్ని మనం మింగడానికి మనకి అది ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ మనం చూడొచ్చండి, పళ్ళు మనకి సరైన హైజీన్లో లేనప్పుడు లేకపోతే పళ్ళు అనేవి ఊడిపోయినప్పుడు మనం ఆ పంటి దగ్గర ఏదైనా ఫుడ్ మెటీరియల్ పెట్టి కొరికినప్పుడు అది బ్రేక్ అవ్వదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అది బ్రేక్ అవ్వట్లేదు. అలాగా బ్రేక్ అవ్వకుండా మనకి అరగకుండా అనేది తయారవుతుంది. అలాగే పళ్ళు అనేవి డ్రిఫ్ట్ అయిపోతుంటాయి. సో ప్రాపర్ అక్లూజన్ లేకపోయినందువల్ల కూడా మనము సరిగ్గా నవ్వలేము. అలా మనం చూసాము పళ్ళు లేకపోవడం వల్ల మనము ఆ ప్లేస్లో ఏదైనా ఫుడ్ పెట్టుకొని కొరకడానికి ట్రై చేసినప్పుడు అది బ్రేక్ అవ్వదు. అలాగే పళ్ళు లేని పరిస్థితులు ఏమవుతుందంటే మన ఫుడ్ అనేది ప్రాపర్గా బ్రేక్ అవ్వదు. అది లోపల స్వాలో చేసిన తర్వాత మింగిన తర్వాత ఏంటంటే డైజెస్ట్ కూడా అవ్వదు అనమాట. సో మనం ఈరోజు చూయింగ్ గురించి తెలుసుకున్నాం. సో ప్రాపర్ చూయింగ్ కోసం మనకి హెల్దీ టీత్ అనేవి చాలా అవసరము. ప్రాపర్ మన తిన్న ఫుడ్లోని న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవి బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి మనకి పళ్ళు అనేవి అలాగే ప్రాపర్ చూయింగ్ అనేది చాలా అవసరము. కాబట్టి ఈ మీకు మీ చుట్టుపక్కల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇలా పళ్ళు లేకుండా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా మనకి మామూలుగా డైజెస్ట్ అవ్వలేదంటే మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, మనం నాకు ఇంప్రాపర్ డైజెషన్ ఉందండి లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవుతుందండి వీటి వల్ల అంటే ఇవి ఎందువల్ల వస్తాయి అంటే ప్రాపర్ మనం చూయింగ్ చేయకపోవడం వల్ల, ప్రాపర్ హెల్దీ టీత్ మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా దంత సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీ రూట్ కాజ్ ఏదో తెలుసుకున్నట్లయితే, మీరు కారణం ఏంటనేది తెలుసుకున్నట్లయితే మీరు మీ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా మీకు దొరుకుతుంది. తర్వాత మీ హెల్త్ డైజెషన్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.